हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ओनली टिप्स बाय अंजू। मेरे क्रोत मन चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा मुंदुगा मन चैनल सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल ऐकान कूडा क्लिक चेसेयंडी। दानि द्वारा नेनु ए वीडियो चेसिना वेंटने नोटिफिकेशन रूपंलो మీ దాకా వస్తుంది, మీరు నా వీడియోని మిస్ అవ్వకుండా చూసే. అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను. అది ఈరోజు వీడియో. ఈరోజు వీడియో కోసం నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను. సో మీ సపోర్ట్తో మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అందుకోసం నేను గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా. సో అందుకోసం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 దాకా గివ్ అవే అనేది రన్ అయ్యింది. అందులో ఒక విన్నర్ని నేనైతే పికప్ చేస్తానని మీకు ముందుగానే చెప్పాను. ఎవరైతే రూల్స్ పాటించారో వాళ్ళే ఈరోజు విన్నర్ అవుతారనమాట. సో ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళు మాత్రం ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి గివ్ అవేస్ మనం చాలా 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 జరుపుకుంటాము. సో అభిమానం మన ఛానల్పై, అలాగే నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్లో 1300 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారనమాట. సో మన ఛానల్ అనేది మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంది. సో అందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని, ఇంకా నేను నా సంతోషం మేరకు ఇలాంటి గివ్ అవేస్ మీకు చాలా 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 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చెప్పాను కదా ఎవరైతే విన్ అవ్వలేదో, సో ప్లీజ్ వాళ్ళందరూ అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఇది ఫస్ట్ మన గివ్ అవే. ఇంకా చాలా గివ్ అవేస్ ఉన్నాయి కదా, సో వాటిలో మీరు తప్పకుండా విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పినట్టు ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అమ్మాయిలకైతే ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ముందు ఆ గిఫ్ట్ ఏంటి అనేది చూసేద్దాం విన్నర్ కంటే ముందు. సో గిఫ్ట్ ఏంటి అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి మేకప్ బ్రషెస్ అన్నమాట. ఇవైతే అమ్మాయిలకి చాలా 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 బాగుంటాయని నేను ఈ గిఫ్ట్ని అయితే కొన్నానమాట. ఇవైతే అబ్బాయిలు విన్ అవుతే మరి ఈ గిఫ్ట్ని ఏం చేస్తారు అని అనుకోవద్దు. సో అబ్బాయిలు గిఫ్ట్ అయినా సరే వాళ్ళకి అమ్మ చెల్లి అక్క వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందని నేను ఈ మేకప్ బ్రషెస్ అయితే కొన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేకప్ వేసుకుంటున్నారు. మేకప్ వేసుకోవడం అసలు తప్పు కాదు. వాళ్ళకున్న అందాన్ని ఇంకొంచెం వాళ్ళు పెంచడానికి మేకప్ బ్రషెస్ని యూజ్ చేస్తారనమాట. అందుకోసం నేను మేకప్ బ్రషెస్ అయితే కొన్నాను. సో ఈరోజు విన్నర్కి ఈ మేకప్ బ్రషెస్ అనేవి ఇచ్చేస్తానమాట. సో ఎవరైతే రూల్స్ పాటించారో వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ అయితే వెళ్తుంది. సో పర్సనల్గా నేను ఒకరిని సెలెక్ట్ చేయను. సో కాపీ లింక్ అనేది చేస్తాను. సో దాని ద్వారా గిఫ్ట్ అయితే వాళ్ళ నేమ్ వచ్చేస్తుంది కదా, వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇచ్చేస్తాను. మీకు నేను చెప్పాను కదా లైవ్లోనే మీకు విన్నర్ ఎవరు అని అనౌన్స్ చేస్తాను అని. సో విన్నర్ని అనేది ఇప్పుడు నేను పిక్ చేస్తాను, చూసేయండి. ఇవ్వే విన్నర్ని అనౌన్స్ చేయడానికి నేనైతే యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనము యూట్యూబ్ మనం ఏదైతే గివ్ అవే లింక్ ఉంది కదా వీడియో, ఆ లింక్ని మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తే, ఇక్కడ పేస్ట్ చేసేస్తే విన్నర్ని అదే అనౌన్స్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఏ లింక్ అయితే ఉందో దాన్ని ఫస్ట్ కాపీ చేసేద్దాం. ఈ వీడియో ఉంది చూసారా కింద గివ్ అవే అని. ఈ గివ్ అవే వీడియోని ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, సో షేర్ బటన్ని క్లిక్ చేసేసి ఇక్కడ కాపీ లింక్ అని కనపడుతుంది కదా, సో లింక్ని అనేది కాపీ చేసేద్దాం. సో కాపీ చేసిన లింక్ని ఇక్కడ మనకి యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇక్కడ పేస్ట్ కనపడుతుందా, ఇక్కడ పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో పర్టికులర్ కామెంటా ఏంటి అని, కొంతమంది ఒకే కామెంట్ని వాళ్ళకే గిఫ్ట్ రావాలని 10 times కానీ 20 times కానీ పెడతా ఉంటారు. సో అలా పెట్టడం వల్ల యూజ్ ఏమీ లేదు. ఒక వీడియోకి ఒక కామెంట్ మాత్రమే చేయాలన్నమాట. ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఫిల్టర్ డూప్లికేట్ యూజర్స్ అని. సో నేను దాన్ని ప్రెస్ చేస్తున్నాను. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ యూట్యూబ్ కామెంట్స్ అంటే ఆ వీడియోకి ఎవరెవరైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో నేను మీకు చెప్పాను మీరు అన్ని రూల్స్ పాటించినా సరే మీరు తప్పకుండా వీడియో కింద కామెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. మీరు అన్ని రూల్స్ పాటించేసి వీడియో కింద కామెంట్ చెయ్యకపోతే సో అది యూజ్లెస్ అనమాట. సో అందుకే నేను పర్టికులర్గా మెన్షన్ చేశాను ప్రతి ఒక్కరు కంపల్సరీగా కామెంట్ చెయ్యండి అని.
సో నాకు తెలిసి చాలామంది కామెంట్ చేయలేదు బట్ రూల్స్ అయితే పాటించారు సో దానికి నేను ఏం చేయలేనమాట సో నెక్స్ట్ గివ్ అవేకైనా తప్పకుండా కామెంట్ చేయండి అని నేను కోరుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ గెట్ కామెంట్స్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసేద్దాం సో కామెంట్స్ అనేవి లోడ్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు నేను స్టార్ట్ కొట్టేస్తున్నాను సో ఎస్ విన్నర్ వచ్చేసి బాలశ్రీ గారు సో చూసారు కదా ఇక్కడ విన్నర్ బాలశ్రీ అని వచ్చేసింది సో విన్నర్కి కంగ్రాట్స్ అన్నమాట సో విన్నర్కి నా క్లాప్స్ విన్నర్ అయితే బాలశ్రీ గారు సో బాలశ్రీ గారు ప్లీజ్ మీరు నా మెయిల్కి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్నీ నాకు మెయిల్లో పెట్టండి సో నా మెయిల్ వచ్చేసి అడ్రస్ అంజలి జావేరి 3436 @gmail.com అని ఉంటుంది కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ అకౌంట్ ఐడి ఇస్తాను సో ప్లీజ్ మీరైతే మెసేజ్ చేయండి మీ అడ్రస్ని ఈ గిఫ్ట్ని మీరైతే పొందేసేయండి సో నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మన ఛానల్లో ఫస్ట్ గివ్ అవే అన్నమాట ఫస్ట్ గివ్ అవే ఫస్ట్ విన్నర్ బాలశ్రీ గారు సో ఎప్పటికీ నాకు మీరైతే ఖచ్చితంగా గుర్తుండిపోతారు సో మిగతా నా సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు మీరు కూడా ఎప్పటికైనా సరే మీరు కూడా నా నుంచి మంచి గిఫ్ట్ అనేది పొందుతూ ఉంటారన్నమాట నేను చెప్పాను కదా చాలా 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 గివ్ అవేస్ అనేవి రన్ అవుతూ ఉంటాయని సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకున్నాను ఈ గిఫ్ట్ని అయితే మీకు అతి త్వరలో నేనైతే నా నుంచి మీరైతే పొందేస్తారనమాట సో మీకు గిఫ్ట్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మెయిల్లో మీరు గిఫ్ట్ అందింది అని సింపుల్ మెసేజ్ అయితే నాకైతే చేసేయండి ఈ ఫైనల్ ఈరోజు వీడియో వచ్చేసి గివ్ అవే విన్నర్ బాలశ్రీ గారు అన్నమాట సో అందరు కంగ్రాట్స్ చేయండి తనకి ఈ ఉమెన్స్ డే రోజు కూడా ఉమెనే విన్ అయ్యిందని నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది సో మెన్స్ ఏమి తక్కువ కాదు ఉమెన్స్ ఏమి తక్కువ కాదు ఇద్దరు అన్నిట్లోనూ ఇద్దరు ఒకటే అని నా అభిప్రాయం అన్నమాట సో ఈ వీడియోలో ఏవైనా నేను మిస్టేక్స్ చేసినా లేదంటే మిస్టేక్స్ చెప్పినా సో అందరికీ సారీ చెప్తున్నాను సో మిస్టేక్స్ అనేవి అందరు చేస్తూ ఉంటారు సో నా మిస్టేక్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ వీళ్ళతో ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్.